హోమ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ యూనియన్ కిరణ్ రిజిజు గారు నన్ను హోస్ట్ చేయడం ఆయన ఇంట్లో 26 25న ఇవాళ 2 తారీఖు 26 అనుకుంటా. తర్వాత మీడియా తెలుగు మిత్రులందరినీ పిలిచి నా గురించి ఎంతో మంచిగా చెప్పారు. ఆయన పాలుగారు నా మిత్రులు, ఆయనతో నేను అమెరికా వెళ్ళాను. చాలా పెద్ద ఆయన, గొప్ప ఆయన. 2005లో మేము టూర్ వెళ్ళాం, అప్పుడు ఎంపీగా 17 మంది ఎంపీలతో వెళ్ళడం, 17 పార్టీలతో. ఆయన చెప్పారు పాలుగారికి ఓట్లు ఉన్నాయా, గెలుస్తారా, ఎలాగుంది సీన్ అంటే మన మీడియా మిత్రులు కూడా సీరియస్గా మంచిగా చెప్పారు. ఆ తర్వాత మీడియా మిత్రులు అశోక్ హోటల్కి వచ్చారు, ఎక్కువ మంది మేము కలిసాం, లంచ్ చేసాం, చాలా బాగుంది. అయితే నేను వాళ్ళతో లంచ్ చేయలేదు కానీ 1 అవర్ గడిపాను. అప్పుడు మరలా జేపీ నడ్డు గారు నా రూమ్కి వచ్చారు స్వీట్కి. నేను మీడియా మిత్రులతో ఉన్నందువల్ల కలలేకపోయాను. మరల ఇంటికి వెళ్ళాను, మోదీ గారిని కలిశారు. తర్వాత ఆ విషయాలన్నీ మా ఈరోజు కూడా దేశంలో పెద్ద ఆయన్ని ఇంకా ఆయన ఎందుకు చెప్తే మళ్ళీ అవన్నీ క్రిటిసైజ్ చేస్తారు. రేపు మీటింగ్ కొరకు ప్రేయర్ చేయండి. ఇప్పుడు మీరేం చేయాలంటే పాకిస్తాన్కి యుద్ధంకు వారవ్వకుండా ప్రేయర్ చేయమన్నాం, ప్రేయర్ చేశారు, దేవుడు జవాబు ఇచ్చాడు, పీస్ఫుల్గా పైలట్ను పంపించారు. రెండోది, ఈ పెద్ద కుట్ర జరుగుతుంది జగన్కిని, మరలా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్తో. జగన్ ఏమో రాహుల్ గాంధీని పొగడు, రాహుల్ గాంధీ జగన్ పొగడం, కలవడాలు చాలా చాలా జరుగుతున్నాయని ఇప్పుడు నేను చెప్పను. ఎంతమంది కలిసినా కాంగ్రెస్కి ఏమో 2% ఓట్ బ్యాంకు, అది కూడా నష్టపోతారు, భూస్థాపితం అయిపోయారు, ఇంకా అనేక మందికి సిగ్గులేదు. కొంతమంది మంచి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, కపిల్ సిబ్బల్ లాంటి వారు, గులాం నబీ ఆజాద్ లాంటి వారు, మన ఆంధ్రాలో కూడా చాలా మంచి లీడర్స్ ఉన్నారు. తెలంగాణలో సుధాకర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రాలో రఘువీరారెడ్డి గారు, పేర్లు చెప్పడం ఎందుకంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది. వారు దేశ నాయకులు, మనం కలిసి పనిచేయాలని వాళ్ళు కోరారు, మనకైతే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, అన్ని పోల్స్లో 140-50% మనకు ఓట్ బ్యాంక్ ఉంది, పవన్కి 2-4. మీటింగ్కి 2,000-3,000 మంది వస్తుంటారు ఫ్యాన్స్, అందులో 1% మందికి ఓట్లు లేవు. ఎవరో ఖాళీగా ఉన్న వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఒక్క సీట్ గెలరని చెప్పాను, మనం కలిసి పని చేయకపోతే గెలరు, అంతే, దాని గురించి మాట్లాడవసరం లేదు. పవన్కి తెలుసు, ఆ జనసేన పార్టీ వారందరికీ తెలుసు, ఒక్క సీట్ అని గెలరు, బహుశా అన్ని సీట్లలో డిపాజిట్లు రావు. ఆయన 1-4-5 డిపాజిట్లు వస్తాయి, కానీ గెలవడం మాత్రం ఒక్క సీటు గెలరు, 100 సార్లు చెప్తాను. ఎందుకు చెప్పినందుకు మనతో కలిస్తే గెలుస్తారు అని చెప్పాను, కలవనందుకు గెలరు. మనకు 40-50% ఓట్ బ్యాంక్ ఉంది ఈరోజు, కొన్ని ఏరియాల్లో 60% ఉంది. మీరు 100,000 మందికి చెప్పండి, బీసీలందరూ, కాపులందరూ, దళితులందరూ, క్రిస్టియన్స్ అందరూ, ముస్లిమ్స్ అందరూ, బడుగు బలహీన వర్గాలు, ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ, హెలికాప్టర్కే ఓటేయాలని చెప్పండి. అలాగే నిన్న విజయవాడలో మీటింగ్ క్యాన్సిల్ అయినా 100 మంది కోఆర్డినేటర్లు వచ్చారు, మరలా రేపు సోమవారం అడ్వైజరీ కమిటీగా చేరిన వాళ్ళు, కొత్తగా చేరవలసిన వాళ్ళు సోమవారం విశాఖపట్నం బస్ స్టాండ్ ప్రక్కనే, ఆసిల్మెంట్ దగ్గర, మేఘాలయ హోటల్ ప్రక్కనే మన ఫంక్షన్ హాల్ ఉంది, బస్ స్టాండ్కి జస్ట్ 2 నిమిషాలు నడిస్తే చాలు, 2-2.5 నిమిషాలు, 4 కూడా కాదు. ఇటు సైడ్ బస్ స్టాండు, ఆర్టీసీ బస్ స్టాండు, అలాగే ట్రైన్ స్టేషన్ నుంచి కూడా 5-10 నిమిషాలు అనుకుంటాను. మన మేఘాలయ ఫంక్షన్ హాలు, డాక్టర్ పాల్ ఫంక్షన్ హాల్ అంటారు, మేఘాలయ హోటల్ ప్రక్కనే ఆసిల్మేట్ దగ్గర సోమవారం 10 గంటలకు అందరూ వచ్చేయండి, మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అక్కడ కమిటీలు అయి ఇంకా కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, అడ్వైజరీ కమిటీలు, స్టేటు, డిస్ట్రిక్ట్, నియోజకవర్గ మండల కోఆర్డినేటర్సు. అక్కడ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే పర్మిషన్ అవసరం లేదు, మన బిల్డింగ్ కనుక. చంద్రబాబు నాయుడు గారు మనకు పర్మిషన్ ఇవ్వలేదు 2 మార్చిని. అయినప్పటికీ మనం శాంతియుతంగా ఏ గొడవ లేకుండా విజయవాడ కోఆర్డినేటర్లందరినీ కలిసి, స్టేట్ అడ్వైజరీ కమిటీ కమిటీలను కలిసి, అనేక మంది జాయిన్ అవ్వడానికి వచ్చారు, జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ నుంచి, వైసీపీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి,
కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద పెద్దవారు జాయిన్ అవ్వడం మీరు చూశారు. ఇంకా మండే నుంచి కంటిన్యూగా మన టూర్ జరుగుతుంది. మార్చి 4 నుండి ఏప్రిల్ 30 వరకు మీ జిల్లాలు మీ నియోజకవర్గాలు నేను వస్తున్నాను. మంచి మంచి మీటింగులు పెట్టుకున్నవారు అందరూ మీరు రండి. యాస్పిరెంట్స్ ఇంతవరకు జాయిన్ అవ్వని వారు రండి, జాయిన్ అయిన వాళ్ళు కూడా రండి. ఎమ్మెల్యేలుగా ఎంపీగా నిలబడదాం అనుకున్న వారు అందరూ రండి. మార్చి 4 సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ విశాఖపట్నం. సో వీఆర్ గోయింగ్ టు విన్. థ్యాంక్ యూ. అందరినీ జాయిన్ చేయండి. నాకు ఒకటే బాధ, నేను రోజుకి 20 గంటలు 22 గంటలు పనిచేస్తున్నాను. ఆ గొంతుకు పోయింది నా లైఫ్లో ఇలాగెప్పుడు గొంతు పోలా. నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మీరు సీఎంగా పోటీ చేయవద్దు, ప్రధానమంత్రిగా పోటీ చేయండి. బాబు మన రాష్ట్రం నాశనం అయిపోయింది, 2.5 లక్షల కోట్లు అప్పు ఉంది మన రాష్ట్రంలో. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 25 MP సీట్లు ఉన్నాయి గెలిపించుకోవాలి, 175 MLA సీట్లు ఉన్నాయి గెలిపించుకోవాలి. మీరందరూ దయచేసి ఒకరు 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి, 1,00,000 మందికి చెప్పండి. ఇంకొకటి, ప్రజాశాంతి పార్టీకి ఎందుకు మీరు డొనేషన్ ఇవ్వట్లేదు? ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేశారు ఇవ్వడానికి. విదేశాల నుంచి డబ్బు తేకూడదు, చారిటీ డబ్బు ఖర్చు పెట్టకూడదు. కేవలం ప్రజాశాంతి పార్టీ .org వెళ్ళి ప్రతి ఒక్కరూ 100 రూపాయలు అయితే 100, 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు ఇవ్వండి. దేశ అభివృద్ధి కొరకు మీకు ఉచిత విద్య కావాలా, ఉచిత వైద్యం కావాలా, రైతులకు రుణమాఫీ కావాలా, 1,00,000 మంది 100 రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది? 1,00,000,000 రూపాయలు అవుతుంది. 10,000 మంది 1,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు అవుతుంది. 1,000 మంది 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు అవుతుంది. మీలో 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంత ఇచ్చారని కాదు, నా అభిమానులు ప్రజాశాంతి పార్టీ గెలవాలన్నవారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నవారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నవారు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, హాస్పిటల్ పెడదామన్నవారు, మీరందరూ ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలి. హెలికాప్టర్ గుర్తుకి డబ్బులు ఇవ్వాలి. ఎందుకు? అది విదేశాల నుంచి ఇప్పుడు డబ్బులు తేకుంటే FCRL క్లోజ్ చేశారు. పొలిటికల్ పార్టీకి విదేశాల నుంచి డబ్బులు తేకూడదు. ఉన్న ప్రాపర్టీలు చారిటీ పేరుని పెట్టే నాయి అమ్మకూడదు. అమ్మినా పార్టీకి ఖర్చు పెట్టకూడదు, చట్టవిరుద్ధం. కనుక పొలిటికల్ పార్టీ ఇండియాలో 2000 పార్టీలు ఉన్నాయి. అందరూ పొలిటికల్ ఫండ్సే రేజ్ చేయాలి. ఇండియాలో ఉన్నవారు, విదేశాల్లో ఉన్న ఇండియన్స్ మాత్రమే ఇవ్వాలి. బిల్ గేట్స్ ఇవ్వకూడదు, నేను తీసుకోకూడదు. బిలియనీర్లు ఇవ్వకూడదు, మనం తీసుకోకూడదు. ఎందుకంటే అలాగైతే విదేశీయులు డబ్బిచ్చి మన దేశాన్ని కొనేస్తారని మన రాజ్యాంగ చట్ట ప్రకారం మంచి బిల్లు పెట్టారు, ప్రవేశపెట్టారు. అది మంచిదే. భారతీయులే మన భారతదేశాన్ని సపోర్ట్ చేయాలనేది మంచిది. అయితే నాకు భారతీయులు భారతదేశంలో 37 సంవత్సరాల్లో ఎప్పుడూ ఒకరు ఓ రూపాయి నేను అడగలేదు, శాంతి సభల్లో తీసుకోలేదు. గుర్తుంది 15 సంవత్సరాల క్రిందట హైదరాబాద్లో ఒక మీటింగ్ పెడితే ఒక ఆయన 75,000 రూపాయలు చెక్ ఇచ్చారు. ఆ చెక్ నేను బ్రీఫ్ కేసులో పట్టుకుపోయాను. 6 నెలల తర్వాత చెక్ ఎక్స్పైర్ అవుద్దట. మరలా నేను 8 నెలలు 9 నెలల తర్వాత వస్తే ఆ చెక్ మా అన్నయ్యకి ఇచ్చాను. అది డిపాజిట్ చేస్తే బ్యాంకు వారు ఈ చెక్ ఎక్స్పైర్ అయింది అన్నారు. దేవుడు ఆయన దీవించుగాక ఇప్పుడు ఆయన ఉంటే ఆయన ప్రజాశాంతి పార్టీకి ఆ 75,000 రూపాయలు ఇమ్మని అడుగుతున్నా. డబ్బులు మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరు దేవుడు దీవిస్తాడు. ఎందుకు? మనం ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తాం, 100% గెలుస్తాం. మీరు ఓట్లేస్తారు, 100,000,000,00,000 మంది 1,00,000,000 మంది ఓట్లు వేస్తారు. అయితే ఓట్లేసిన వారు మీరు కూడా ఎంతో కొంత డొనేషన్ ఇవ్వండి. నేను సిగ్గుపడి అడగడం మానేశాను, ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు డబ్బు తీసుకోలేదు, అడగలేదు. 37 సంవత్సరాలు 81 నవంబరు విశాఖపట్నంలో
స్కాట్ మెకన్నా గారు వచ్చినప్పుడు క్రూసేడ్ పెట్టాను. 83లో ఒరిస్సాలో, 84లో రాయగఢ్లో, హీరాకుడ్లో, 85-86 రాయగఢ పార్వతీపురం కంటిన్యూగా క్రూసేడ్లు పెట్టాను. 155 దేశాల్లో సెమినార్లు, కాన్ఫరెన్స్లు, ఎక్కడా సందాలు తీసుకోలేదు. నైజీరియాలో 70 లక్షల మంది వచ్చిన, అమెరికాలో 100,000 మంది వచ్చిన, మన దేశంలో చెన్నై, మద్రాస్, చెన్నై, బొంబే, బెంగళూరు, హైదరాబాద్ 100,000 మంది ఒక నైట్. కొన్ని మీటింగులు 5-10 లక్షల మంది. గుంటూరులో, విజయనగరంలో, శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో, రాజమండ్రిలో, కాకినాడలో, అమలాపురంలో, తణుకులో, నర్సాపూర్లో, భీమవరంలో, తాడిపల్లిగూడెంలో, బాపట్లలో, చీరాల్లో, విజయవాడలో, ఒంగోలులో, నెల్లూరులో, ఇంకా అనేక, కర్నూలులో, కడపలో, అనంతపూర్లో ఎన్ని మీటింగులు పెట్టినా ఎక్కడా ఒక రూపాయి చందా తీసుకోలేదు. చిన్న మీటింగులకు 100,000, పెద్ద మీటింగ్ 10-20 లక్షలు ఇండియాలో. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను? పొలిటికల్ పార్టీకి డబ్బులు అవసరం. ఖర్చు పెట్టడానికి చట్ట ప్రకారం మేము బ్లాక్ మనీ తేము, బ్లాక్ మనీ ఖర్చు పెట్టము. దేవుని కృపలో ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ అవ్వగానే కావలసిన డబ్బు ఎమ్మెల్యేలు గెలిపించడానికి మంచి మంచి క్యాండిడేట్లు, మంచి మంచి డోనర్స్ డబ్బులు ఇవ్వడానికి కమిట్ అయి ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళు జడుస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీల నుంచి వాళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోయాయి. సో గెలవడం 100% ఖాయం. వాళ్ళు 100 కోట్లు ఒక సీటుకి ఖర్చు పెట్టినా మొన్న శేరలింగంపల్లి, కూకట్పల్లి, తెలంగాణలో ఎలా ఓడిపోయారు, ఓడిపోతారు. ఆ చంద్రబాబు నాయుడు గారేంటి, జగన్ ఏంటి, డబ్బుతో ఓట్లు కొనలేరు, డబ్బుతో హృదయాలు కొనలేరు, డబ్బుతో అవినీతి నిర్మూలన చేయలేరు, డబ్బుతో కంపెనీలు పెట్టలేరు. వాళ్ళు దోచుకోగలరు, దోచుకున్నారు. నేను ఇచ్చాను, ఇవ్వగలను, తెచ్చాను, తేగలను, చేశాను, చేయగలను. గుడివాడ వస్తాను బాబు తప్పకుండా, తిరువురు వస్తాను, అన్ని ఊర్లు వస్తాను. రాయగఢ వస్తాను, అది ఒరిస్సా, ఏదో మీటింగ్కి వస్తాను. సో దయచేసి మీరు మనస్సాక్షిని ఒకసారి అడగండి, నేను సత్యం చెప్తున్నానో లేదో. హృదయంలో ఆలోచించండి, మనసులో ఆలోచించండి. నేను డబ్బు కొరకు రాలేదు, దేవుడు నాకు 100,000 కోట్లు ఇచ్చాడు. 100,000 కోట్లు నేను, నా ఫ్రెండ్స్ డొనేట్ చేశాం. ప్రపంచమంతా మన పీస్ మిషన్ క్లోజ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా 2005 జూలై 5లో, 2007లో గాంధీ కాల్ కింగ్ బాల్ సెంటర్ క్లోజ్ చేశారు. రీఓపెన్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు 2014 ఏప్రిల్ 5లో చెప్పారు హైదరాబాద్లో. మోదీ గారు చెప్పారు అనేక సార్లు. మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ దానికి తోడ్పడలేదు, రీఓపెన్ చేయలేదు. ఇప్పుడు రాజకీయాలకు వచ్చింది అభివృద్ధి చేయడానికి. డబ్బులు ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఇంతవరకు తెచ్చినట్టు ఇంకా 100,000 రెట్లు ఎక్కువ తేగలను. బిలియనీర్లు తెచ్చినట్టు ఇంకా తేగలను. నేను ముఖ్యమంత్రి అవగానే అభివృద్ధి అంటే చేసి చూపిస్తాను. ఒక ఛాన్స్ ఇవ్వండి. కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం అవినీతి పరులను మీ అందరికీ తెలుసు. ఒకరినొకరు ఎత్తి చూపించుకుంటున్నారు. కనుక మీరందరూ కష్టపడండి, పనిచేయండి. ఒక్కసారి ప్రార్థించుకోండి, దయచేసి క్రిటిసైజ్ చేయకండి, ఒక ఛాన్స్ ఇవ్వండి. నష్టపోయేదేంటి? మీరు ఏ పార్టీలో ఉన్నా 90 మంది నన్ను లైక్ చేస్తున్నారు, నమ్ముతున్నారు. ఆ 10% ఒకవేళ నమ్మలేదు అనుకోండి, మీరు కూడా ఒక ఛాన్స్ చూడండి. మీకు ప్రతి ఒక్కరికి ఉచిత హాస్పిటల్ కట్టి తీరుతాను 1 ఇయర్లో. ఇప్పుడు వరకు కట్టాను కదా. మీకు నమ్మలేని వాళ్ళందరూ మెదక్ వెళ్ళండి, సంగారెడ్డి వెళ్ళండి. సంగారెడ్డి నుంచి సదాశివపేట, సదాశివపేట నుంచి మొమ్మినిపేట, 2 ప్లేస్లో 1200 ఎకరాల్లో చారిటీ చేశాను. 1200 ఎకరాలు అమెరికాలో వైట్ హౌస్కు 16 ఎకరాలు, అంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ, 90 రెట్లు ఎక్కువ. ల్యాండ్ కొన్నాను, కంపెనీలు కడదాం, చారిటీలు చేద్దామని. అనాథులు 1000 మందిని ఆదుకున్నాను, వితంతులకు 1000 మందికి సపోర్ట్ చేశాను. ఇక్కడ మన తెలంగాణలో, మన ఆంధ్రాలో అన్ని చారిటీలు ప్రతి గ్రామంలో చేశాం. సెంటర్ కూడా నేను పుట్టిన చిట్టివలసకి 5 కిలోమీటర్ దూరంలో
శ్రీకాకుళం వెళ్ళే రూట్లో తగరపలస నుండి రైట్ సైడు ఎప్పుడు నా పేరు పెట్టుకోలేదు. అది నాది, నా సొంత డబ్బు, నేను సంపాదించింది, నా ఫ్రెండ్స్ ఇచ్చింది. అమెరికన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏ దేశ గవర్నమెంట్ ఓ రూపాయి ఇవ్వలేదు. అది చేశాను ఎప్పుడు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. వీళ్ళు సహించలేక రాజకీయ నాయకులు కుట్ర పన్ని దాన్ని క్లోజ్ చేశారు. అయినా ఇప్పుడు చిన్న చిన్నగా మెయింటైన్ చేస్తున్నాం. జూన్ నుండి అద్భుతంగా మే 6 రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం గెలుస్తాం. జూన్ 1 నుండి నిరుద్యోగులందరికీ 5,000 రూపాయలు, దైవజనులందరికీ 5,000 రూపాయలు, జాయిన్ అయిన ప్రతి వారికి ఇస్తున్నాను. నేను జిల్లాలకు వస్తున్నాను, మీ రెజమీలు తీసుకొచ్చి ఇవ్వడమే. మీకేంటి నష్టం? మీ జిల్లాలో మీరు రండి, రెజమీలు ఇవ్వండి, దట్స్ ఇట్. మీరు చూడండి, రెజమీ ఇవ్వడానికి శ్రీకాకుళంలో ఎక్కడి నుంచి ఎక్కడ, మీరు శ్రీకాకుళం వచ్చినా 100 రూపాయలు, విశాఖపట్నంలో 100-200 రూపాయలు వేస్ట్ చేశారనుకోండి. నాకు రెజమీ ఇచ్చి వెళ్ళిపోండి, మేము అనౌన్స్ చేస్తాం డేట్స్. మండే 10 గంటలకు విశాఖపట్నం రండి, ఆసిలిమేట దగ్గర మేఘాలయ హోటల్ ప్రక్కనే. నిరుద్యోగులు రెజమీ ఇచ్చి వెళ్ళిపోండి, 1 గంట కూడా కూర్చోవలసిన లేదు. నేను మీరేం చేయాలో చెప్తాను. మీ పార్టీని మీరు గెలిపించుకోండి, హెలికాప్టర్కు ఓటేయండి. అంతే, టెస్ట్ పెట్టండి, పరీక్షించండి. 1 సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేస్తాను? 5 సంవత్సరంలో పూర్తి అభివృద్ధి. కనుక నమ్మిన వారు మీరందరూ 100,000 మందికి చెప్పాలి. నమ్మని వారు ఇంకా నమ్ముతారు. అలాగే కదా ఇప్పుడు శ్రీను గారు, రఘు అమెరికాలో నన్ను నమ్మలేదు. యంగ్ బాయ్స్ ఇప్పుడు జనవరి నుండి ఎంత మంచి వీడియోలు పెట్టి నమ్మి సొంతంగా వాళ్ళు డొనేషన్ ఇచ్చారు, 1,000 రూపాయలు ప్రజాశాంతి పార్టీకి. మీరు కూడా ఆన్లైన్లో ప్రజాశాంతి పార్టీ.org డొనేట్ చేయండి. ఎంతైతే అంత, నాకు రూపాయి అవసరం లేదు. 100,000 కోట్లు దేవుడు నాకు ఇచ్చిందే, నేను ప్రజలకు పంచేశాను, అనాథులకు, వితంతువులకు, బీదలకు. అందుకే కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, ముఖ్యమంత్రులు అందరూ నన్ను పొగిడారు. నేను సంపాదించిన డబ్బు 100,000 కోట్లు పంచేశాను. 1,00,000 రూపాయలు కూడా ఉంచుకోకుండా, 1 ఆస్తి ప్రపంచంలో 1,00,000 రూపాయలు నా పేరును పెట్టుకోకుండా. ఏరోప్లేన్లు ఏంటి, ఇప్పుడున్న విశాఖపట్నంలో చార్లు ఏంటి, భోగాపురంలో ఏంటి, సదాశివపేటలో ఏంటి, బొంబేలో ఏంటి, ఒడిశాలో ఏంటి, అన్ని సొసైటీ పేరునే పెట్టేశాను. అంటే సొసైటీ అంటే ప్రజల కొరకు, నేను సంపాదించిన డబ్బు ప్రజల కొరకు పెట్టేశాను. అందుకే దేవుడు నన్ను దీవించాడు. బొగ్గులేరుకున్న నేను, 10th ఫెయిల్ అయిన నేను ప్రపంచంలో హైయెస్ట్ పెయిడ్ స్పీకర్గా అయ్యాను. 100,000 మంది బిలియనీర్ని, సెలబ్రిటీలని, ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని దీవించాను. 750 కోట్ల ప్రజల్లో 200 నుంచి 300 కోట్ల ప్రజలు నన్ను ప్రైజ్ చేసి నా మీటింగులు అటెండ్ అయ్యి నా ద్వారా ఆశీర్వాదాలు పొందారు. 200 కోట్ల మంది క్రైస్తవ